സഭാമുഖ നമസ്കാരം. 16 సంవత్సరాల పరువాల వయసు దాటితే ఎంత అందంగా ఉంటుందో, ఎంత చక్కటి సువాసన వస్తుందో మరువాళ్ళు ఇచ్చి ఇక్కడ మరువాన్ని ఇచ్చి గుర్తు చేస్తున్నారండి. పరువము మరువము 16వ సంవత్సరం దాటి 17వ సంవత్సరంలో అడుగుపెట్టారు. 16వ సంవత్సరంలో ఎంత మనోహరంగా ఒక స్త్రీ ఉంటుందో మీ అందరికీ తెలుసు, ఎంత ముగ్ధ మనోహరంగా ఉంటుంది. ఆ మనోహరం దాటగానే 17వ సంవత్సరంలోకి అడుగు పెట్టగానే వాళ్ళు ఏమన్నారంటే బ్లూ కలర్లోకి వచ్చారండి. బ్లూ అంటే మీ అందరికీ తెలుసు, కాలేజ్ బ్లూ అంటారు, అంటే నంబర్ 1 అని, ఛాలెంజ్ అని, మేము మాకు మేమే సాటి అని. ఆ విధంగా డిస్ట్రిక్ట్లో మళ్ళీ బ్లూ కలర్తో ప్రత్యక్షమయ్యారు. ఇక్కడ అందరూ ఎవరైనా చెప్పినా ఒక వ్యక్తిని గురించే చెప్తున్నారు, అది ఒక్కొక్క క్లబ్కు పట్టిన అదృష్టం అండి. అలాగే ఇక్కడ అందరూ హేమాద్రి హేమాద్రి అంటున్నారు. ఆయన ఇంటి పేరు పి అని ఇప్పుడు చెప్పి విన్నాను. ఆయన నేను హేమాద్రి అని దలుచుకోలేదండి, పంజా సింహాద్రి అని దలుచుకున్నాను. ఎందుకంటే ఆయన పంజా విసిరితే దెబ్బ తగలదు, ప్రేమపాత్రంగా సేవాపూర్వకంగా మనసును రంజించే విధంగా అలాగే ఆప్యాయతగా అలా నిమిరే విధంగా ఉంటుంది. కాబట్టి మరొక్కసారి ఈ క్లబ్ కూడా అలాగే అందరి ఆదరాభిమానాలను చూరగొనాలని, ప్రతి ఒక్కరు కూడా ఈ క్లబ్లో నిష్ణాతులుగా సేవలు తరించాలని ఆశిస్తూ, అలాగే మా రీజియన్ చైర్పర్సన్ హరిహర సుబ్రహ్మణ్యం గారు మా రీజియన్ అడ్వైజర్స్కు కాస్త శ్రమ తగ్గించారు, వారి మాటల్లో ఒక మాట చెప్పారు. ఈ క్లబ్లో ఉన్న వివి సుబ్బారావు గారు అలాగే హేమాద్రిరావు గారి సలహాలు తీసుకొని మేము నేను చక్కగా డెవలప్ అవుతానన్నారు. మా రీజియన్ అడ్వైజర్ సలహాలు వారికి ఇంకా తగ్గిస్తున్నామని చెబుతూ వారిని మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ, నమస్తే. అలాగే ఇంకొక మాట మధ్యలో మాట్లాడుతూ మన ఆవుల గోపాలరావు గారు ఒక మాట అన్నారు, మధ్యలో అలా అయిపోయి చైతన్యవంతమైందని. అప్పుడు చైతన్యం నాకు తెలుసు, కానీ ఇప్పుడు చైతన్యం నాకు ఎదురుగా కనిపిస్తుందండి. పాత టీమ్ని అభినందిస్తూ చైతన్యాన్ని ఇంకా చైతన్యం చేయాలని ఒక్కసారి ఆశీర్వదిస్తూ సభకు నమస్కరిస్తూ సెలవు తీసుకుంటున్నాను.